ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు 4:6. మీ విజ్ఞాపనములను కృతజ్ఞతాస్తుతులతో చెల్లించవలెనని దేవుడు ఆశించుచున్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉండుటకు ప్రార్థన ఒక్కటే మార్గము. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మీరు ఆయన సన్నిధితో నింపబడుదురు. దేవుని సేవకులైన పౌలు మరియు సీల ప్రపంచమంతటా ప్రయాణించి దేవుని ప్రేమను ప్రకటించారు. వారు యేసునామములో దురాత్మలను పారద్రోలారు, రోగులను స్వస్థపరిచారు. కానీ కొందరు అసూయపరులు వారికి వ్యతిరేకముగా అబద్ధపు ప్రకటనలు చేసినందున వారు చెరసాలలో వేయబడ్డారు. అయినను వారు రాత్రంతయు దేవుని స్తుతించుచు కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు విజ్ఞాపన చేశారు. దానితో దేవుని సన్నిధి ఆ చెరసాలలోకి దిగివచ్చింది. వెంటనే భూమి కంపించింది, మరియు చెరసాల పునాదులు కదిలినవి, వారి సంకెళ్ళు విడిపించబడినవి. ఒక్క క్షణంలో వారు విడుదల పొందారు. అదేవిధంగా అధికారంలో ఉన్నవారు మిమ్మును బంధించి ఉండవచ్చును. ప్రజల అసూయ వలన లేక మీ సొంత కుటుంబము యొక్క ద్వేషము కారణముగా మీరు నిరాశతో ఉండి ఉండవచ్చును. మీ హృదయమును కలవరపడనీయకుడి. సమస్తము దేవుని పాదముల యొద్ద ఉంచి దేవా నీకు స్తోత్రములు అని ఆయనను స్తుతించుడి. మీరు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు అది ఆయనకు మధురమైన సువాసన ధూపముగా నుండి మీ విన్నపములకు జవాబును అనుగ్రహిస్తాడు. కనుక కృతజ్ఞతాపూర్వకముగా దేవుని వెదకండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నా జీవితంలో నీవు అనుగ్రహించిన ఆశీర్వాదములన్నిటినీ బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాపూర్వకముగా నీకు విజ్ఞాపన చేయుటకు నన్ను బలపరచుము. ఎటువంటి పరిస్థితిలోనైనను నిన్ను ఘనపరచుటకు నాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.